కృషి చేస్తారు బిఆర్ఎస్ పార్టీ నేతలేమీ ఇది కాదు ఈడీ ముందు హాజరు కావాలన్నప్పుడు ఈడీ కార్యాలయం ముందు ఏ విధంగా నిరసనలు చేశారు ఏ విధంగా ధర్నాలు చేశారు తెలంగాణ ఉన్నటువంటి ప్రజలందరూ దీని మీద రియాక్ట్ కావాలని చెప్పి ఏ విధంగా వారి యొక్క అభిప్రాయాన్ని కూడా మార్చే విధంగా వ్యాఖ్యలు చేశారు అన్ని చూస్తున్నాం వాస్తవం కాదా అరెస్ట్ చేస్తే తెలంగాణ తల వంచదంట నువ్వు చేసిన లిక్కర్ స్కామ్ కి తెలంగాణ ప్రజలకు సంబంధం ఏంటి అట్లా ఏమైనా పిచ్చివాగుడు మావాలు ఎవరైనా వాగుతున్నారా చట్టం తన పని తను చేసుకోపోతాయని ఒక నమ్మకంతో ఊరుకుంటున్నాం ఇక్కడ జగన్ గారు ఒకటి క్లారిటీ ఇవ్వండి లిక్కర్ స్కామ్ లో కవితని విచారణ నిమిత్తం ఈడీ అధికారులు విచారిస్తున్నారు కాబట్టి జగన్ గారు వ్యక్తిగతంగా దూషణమే కాదు మనం వేరే టాపిక్ గురించి మాట్లాడడం లేదు తెలంగాణ జరుగుతున్న పొలిటికల్ టాస్క్ గురించి మాట్లాడుతా ఉన్నాం ఒక్క నిమిషం విజయ్ గారు జగన్ గారు ఇద్దరు ఒక నిమిషం వెయిట్ చేయండి ప్లీజ్ కాదు 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 విజయ్ గారు ప్లీజ్ విజయ్ గారు జగన్ గారు ఇద్దరు మాడుతుంటే ఇక్కడ కొంచెం నాకే అర్థం కావట్లేదు ప్లీజ్ జూమ్ లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకోండి ప్లీజ్ మీరు మాట్లాడితే మేము భయపడడానికి మీరు ఆంధ్రలో భయపెట్టి పంపించడానికి ప్లాన్ చేసిండు కేసీఆర్ విజయ్ గారు విజయ్ గారు ఆంధ్ర వాళ్ళు భయపడతారనా మరలా ఇదో కొత్త విషయం తెర మీద తీసుకొస్తా ఉన్నారు ప్లీజ్ టాపిక్ డిబేట్ చేయొద్దు ప్లీజ్ విజయ్ గారు జగన్ గారు ఒక నిమిషం వెయిట్ చేయండి కొడుచురా గారు కొడుచురా గారు లైన్ తీసుకొని కొట్టిన సందర్భం ఉంది విజయ్ గారు మనం డిబేట్ లో ఉన్నాం చిన్న పిల్లలు చూస్తా ఉన్నారు మహిళలు చూస్తున్నారు ప్లీజ్ 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 అన్నాడు కదా అందరూ చూస్తున్నారు ఒక ఆంధ్ర స్టూడెంట్ పట్టి డిబేట్ లో విజయ్ గారు ప్లీజ్ భాష ఈ డిబేట్ లో ప్రత్యేకించి మా డిబేట్ లో మాత్రం వల్గారిటీ గానీ లేదంటే అన్పార్లమెంట్ లాంగ్వేజ్ గానీ వాడడానికి ప్లీజ్ అండి పిల్లలు చూస్తున్నారు ప్రెస్ మీట్ లో గానీ లేదంటే బహిరంగ సభలో చాలా విషయాలు మాడుతుంటారు కానీ ఇక్కడ పిల్లలు చూస్తున్నారు కొడుచురావు గారు ప్లీజ్ నేనేమంటున్నా నేనేమంటున్నా విజయ్ గారు ఒక నిమిషం విజయ్ గారు ఒక నిమిషం ఒక నిమిషం ప్రభుత్వం ఒక నిమిషం మేడం ఇవాళ ఒక నిమిషం విద్యాశాఖ మంత్రి ఏం చేస్తుంది విజయ్ గారు ఒక నిమిషం లీకేజ్ అయితే ఉంటే విద్యాశాఖ మంత్రి ఏం చేస్తా ఉంది ఇక్కడ ఒక నిమిషం కొడుచురావు గారు ఇప్పుడు మన బీజేపీ మేడం గారు ఒక అంశాన్ని తీసుకొచ్చారు రంగనాథ్ చెప్తున్న దాన్ని మనం ఎలా నమ్మాలి అని ఓకే కాసేపు అంగీకరిద్దాం ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో ఫోన్లను ధ్వంసం చేశారు అని చెప్పేసి చార్జ్షీట్ లో పేర్కొన్నది ధ్వంసం చేశారు ఫోన్లని మొత్తం అంటే ఇన్స్ట్రుమెంట్స్ ని ధ్వంసం చేశారని పేర్కొన్నది మరి ఆ ధ్వంసం చేశారన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని కవిత గారు తిరిగి ఇస్తే అదే ఈడీ మళ్ళా పరిశీలించిందని కూడా చూశారు అందువల్ల ఈడీ అనేటువంటిది తప్పుడు సమాచారం ఇచ్చింది అనేటువంటిది మనకి స్పష్టం అదే విధంగా రంగనాథ్ గారు చెప్పింది కూడా తప్పుడు సమాచారమా కాదా అనేటువంటిది మనకి తర్వాత తెలుస్తుంది ఇంకా ఇప్పుడు ప్రవీణ్ గురించి లేకపోతే ఇతను బిఆర్ఎస్ నాయకులతో దిగిన ఫోటోలు అంటూ సోషల్ మీడియాలోను లేదా బీజేపీ నాయకులు నిన్న కిషన్ రెడ్డి గారే స్వయంగా చూపించారు ఇక్కడ జర్నలిస్ట్ గా పనిచేసిన తర్వాత నేను కూడా జర్నలిస్ట్ గా పనిచేశాను అనేక పార్టీలతోటి ప్రెస్ కాన్ఫరెన్స్ లు ఇతర సందర్భాల్లో ఫోటోలు తీస్తారు అవన్నీ కూడా వాటిని ప్రాతిపదికగా చేసుకోకూడదు నాకు తెలిసినంత వరకు పోలీసులు వాటిని ఈ కేసులో సాక్ష్యాలుగా అతను బీజేపీ లేదా నమో ఇంకొకటి ఇంకోటి ఆ కారణంగా వాళ్ళు పెట్టలేదు అనేటువంటిది నా అభిప్రాయం ఒకవేళ అటువంటి కనుక పెట్టేట్లయితే
అది పోలీసులు చేసినటువంటి తప్పిదం ఒకటి. ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టు ఈ మీడియా గురించి మన బీజేపీ మేనం కూడా చెప్తున్నారు, రోజు బీజేపీ నాయకులు కూడా అణిచివేస్తున్నారు అది ఇది అని చెప్తున్నారు. నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో ఉన్నటువంటి ధర్మాసనం మీడియా వన్ అనేటువంటి ఒక ఛానల్ మీద కేంద్ర ప్రభుత్వము విధించినటువంటి ఆంక్ష అది విరుద్ధము అని చెప్పేసి చెప్పింది. అందువలన ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ విధమైనటువంటి చేస్తున్నారు అనేటువంటిది స్పష్టమైనప్పుడు ఇతరులకి నీతులు చెప్పకూడదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటాను. ఉదాహరణకి కప్పన్ అనేటువంటి ఒక విలేకరి, అతను ఢిల్లీలోనే ఉంటాడు అందరికీ తెలుసు, అతన్ని అరెస్ట్ చేసి నిన్న మొన్నటి వరకు జైల్లో పెట్టారు. హత్రాస్ కేసులో విచార రిపోర్టింగ్ కోసం వెళ్తున్నాడు. అప్పుడు అరెస్ట్ చేసి ఏం చెప్పారు, కారణం ఏంటంటే అతనికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. హత్రాస్ కేసు దారి మధ్యలో తెలిసిందా వాళ్ళకి అతనికి ఉన్నాయని? అంతకుముందు ఢిల్లీలోనే అందరికీ కనిపిస్తూ ఉంటాడు, విలేకరుల సమావేశాలకు అందరికీ కనిపిస్తాడు, ఎన్ఐఏకి కానీ లేకపోతే ఇంకోటికి కానీ అతను కనిపించలేదా? అందువలన ఇవన్నీ కూడా దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు చూసినప్పుడు ఆందోళనకరమైనటువంటి ధోరణులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసులో ఇది ఎందుకు దీనికి ప్రాధాన్యత అంటే, 10th క్లాస్ విద్యార్థులు ఎంతో ఫస్ట్ టైం వాళ్ళు పబ్లిక్ ఎగ్జామినేషన్ రాసేటువంటి వాళ్ళు అనేక మా ఆశలతోటి తల్లిదండ్రులకు కానీ వాళ్ళకి కానీ ఉంటాయి. అటువంటి వాటిని ఇప్పుడు బీజేపీ నాయకులే చెప్తున్నారు, ఆ ప్రశాంత్ అనే అతను అందరికి షేర్ చేశాడు అని. ఎవరు చెప్పారు బీజేపీ? మీరు వన్ సైడ్ మాట్లాడదండి, దయచేసి బీజేపీ నాయకులు ఎవరు చెప్పారండి? పోలీసులు చెప్తున్నారు, అక్కడ పోలీసులు చెప్పారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను విన్నాను, కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను విన్నాను, అందరికి షేర్ చేశాడు ఇంక్లూడింగ్ బండి సంజయ్ షేర్ చేశాడనే నేను చెప్పింది. అంటే ఇక్కడ మీరు మధ్యలో సమాధానం చెప్పద్దు, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎవరో మాట్లాడలేదు కదా, ప్రతిదానికి మీరు సమాధానం ఎట్లా చెప్తారు? ఆగండి, మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. ఇక్కడ పోలీసులు చెప్పేటువంటి వర్షన్ ఏంటంటే, కుట్ర జరిగింది ముందే వీళ్ళు మాట్లాడుకున్నారు అనేటువంటిది చెప్తున్నారు. అది పోలీసులు ఎస్టాబ్లిష్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేసేంత వరకు అది ఆరోపణ మాత్రమే. ఒకవేళ అది చేయలేదు అనుకోండి, పోలీసులు కట్టు కథ లేదా కుట్రపూరితంగా పండి సంజయ్ గారి మీద కేసు పెట్టారు అనేటువంటిది తర్వాత రుజువు అవుతుంది. లేదా అది వాస్తవం అని తేలింది అనుకోండి, బండి సంజయ్ గారు ఆ ప్రవీణ్ అనేటువంటి జర్నలిస్టు, ఆయన జర్నలిస్ట్ అయిన తర్వాత మాజీ ఏం లేదు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కనుక అతను కానీ లేదా ఇతరులు కానీ నిందితులు నేరం చేసినట్టు రుజువు అవుతుంది. అందువలన రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు వేరు, పోలీసులు నమోదు చేసినటువంటి కేసులో ఉన్నటువంటి అంశాలు వేరు. వీటన్నింటినీ చేయాలి. ఎందుకంటే అందుకే అడుగుతున్నా, సూటు గా విజయ్ గారిని అడుగుతున్నా, మరి ఈడీ కేసులు ఫోన్ ధ్వంసం చేశారని చెప్పినటువంటి ఈడీ మరి ఆ తర్వాత ఆ ఫోన్లు అవే ఫోన్లను ఇస్తే ఎందుకు తీసుకున్నట్టు? అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే ఏం జరుగుతుంది అనేటువంటిది జనానికి ఒక కన్ఫ్యూజన్, ఇదేదో నాటకం లాగా ఉన్నది అనేటువంటి అభిప్రాయాలు కూడా కొంతమంది కుట్టే ఉండొచ్చు. ఏమైనప్పటికీ ఈ కేసులో కోర్టుకు వెళ్ళింది కనుక ఇవాళ వరంగల్ కోర్టు కానివ్వండి లేదా హైకోర్టులో కానివ్వండి బెయిల్ పిటిషన్స్ ఇవన్నీ వస్తాయి. నా అభిప్రాయం ప్రకారం అయితే ఇంకా ఈ ఎగ్జామ్స్ ఇంకా జరిగేంత వరకు బండి సంజయ్ గానీ లేదా ఇతర నిందితులు గానీ కానీ బయటకు వచ్చేట్లయితే మిగతా పరీక్షల పేద కూడా ఇటువంటివే చేయొచ్చు అనేటువంటి అభ్యంతరం ఏమన్నా వ్యక్తం చేస్తారా, లేకపోతే బెయిల్ కి అంగీకరిస్తారా అనేటువంటిది మనకి వాళ్ళు జరిగేటువంటి పరిణామాలు స్పష్టం చేస్తారు. చెప్పండి విజయ్ గారు. ఇవాళ తెలంగాణ ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. ఇవాళ బండి సంజయ్ గారి మీద 10th క్లాస్ పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎక్కడ ఇక్కడ ఉద్యమ రూపం తీసుకుంటామనే భయానికి భయపడి ముందస్తుగా తన మీద ఒక కుట్ర చేసి ఇవాళ ఒక ప్రజాప్రతినిధుడికి ప్రశ్నించేటువంటి గొంతుకి ఎవరైనా వాట్సాప్ చేశారండి, ఎవరైనా ఇక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ దీన్ని జరిగింది, మీరు మాట్లాడండి అనేసి తనకు పంపిస్తారు. కానీ ఆయన 9, 10, 11 పంపిస్తే అసలు బండి సంజయ్ గారు 11:30 వరకు కూడా అది చూడనటువంటి పరిస్థితి అనేది ఇక్కడ పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. మరి అంత ముందుగా పంపిస్తే ఆయన మొదలే చూస్తాడు కదా. మరి ఒకవేళ ఇలా కుట్ర ఇవాళ వీళ్ళు ఎంత మసిబూసి మారేడుగాయ చేసినా మసిపోయిన తర్వాత మారేడుగాయనే మిగులుతుంది. ఫామ్ హౌస్ కేసు ఏదైతే అయిందో ఇది సంజయ్ గారి మీద కూడా కేసు నిలబడదు. ఇక్కడ అంతా కూడా డైవర్షన్ చేస్తా ఉన్నారు కేసీఆర్ గారు. ఇవాళ డైవర్ట్ చేస్తా
అంశం ఒకటైతే ఇంకో అంశం మీదకి మలుపుతాడు, ఒక అంశం అయితే ఇంకో దిక్కు మలుపుతాడు. అంటే ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉండరు. అన్ని గమనిస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నా ఇలా ఇంత వీల లెక్క చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుండేనా? ఇవాళ పోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనుక వీళ్ళకి ఎవరు మాట్లాడితే వాళ్ళని ఎవరు అసలు అంత తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో ఏదంటే అది మేము స్వేచ్ఛగా కొట్లాడే రైట్ రాష్ట్రంలో ఉండే ఇవాళ కనీసం చిన్న మాట మాట్లాడే రైట్ లేదు. ఒక నిమిషం ఒక విషయం మీద చర్చించేటువంటి రైట్ లేదు. ఇదా మేము కోరుకున్న బంగారు తెలంగాణ? అంటే ప్రశ్నించే గొంతులు ఉండద్దు, ప్రశ్నించేటోళ్ళు ఎవరు ఉండద్దు, నేనే ఉండాలి, నేను మాత్రం ఫామ్ హౌస్ 24 గంటలు అందులోనే కూర్చోవాలి, అందులోనే మందేయాలి, జనం కోసం ఆలోచించద్దు, ప్రజల కోసం ఆలోచించద్దు. పేపర్ లీకేజ్ అయింది, అసలు విద్యాశాఖ మంత్రి ఎందుకు ఎక్కువైంది, ఆమె ఎందుకు వివరణ ఇవ్వలేకపోతుంది, అసలు సెల్ ఫోన్లు ఎగ్జామ్ రూమ్ లకి ఎట్లా పోతాయి, ఇవన్నీ ఎవరు ఎవరు అడగారు? అసలు బండి సంజయ్కి వచ్చిందంటే బండి సంజయ్ మీద కుట్ర. ఇదంతా కూడా ఫామ్ హౌస్ నుంచి, ప్రగతి భవన్ నుంచి ఏవైతే వస్తున్నాయో పోలీసులు గదే చెప్తున్నారు తప్ప వాళ్ళ సొంత నాలెడ్జ్ కాదు ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ ఏ చెప్తా చేస్తే ప్రమోషన్లు వస్తాయి కదా, ఇక్కడ పదో తరగతి విద్యార్థులు ఆలోచిస్తే ఏమొస్తుంది, ఏం రాదు ఇక్కడ. ప్రజలకు ప్రజల కోసం చేస్తే పోలీసులకు ఏమొస్తాయి, ప్రమోషన్లు వస్తాయా? కేసీఆర్ ఏం చెప్తారు ఏదైనా ప్రజలు చూస్తున్నారు, అదొకటి గమనించుకుంటే రాజకీయ పార్టీల నాయకులు గానీ ఎవరైనా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చూస్తున్నారు. దానికి తోడు అటు బీజేపీ కూడా ఏపీలో పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ కూడా ఏపీలో పోటీ చేయడం సిద్ధంగా ఉంది. ఏపీ ప్రజల్ని కించపరిచే విధంగా తక్కువ చేసే విధంగా మాట్లాడడం అనేది ఒక వెర్షన్ కాదకపోవచ్చేమో. ఎస్ జగన్ గారు, మనకు ఒక్క కాంట్రడిక్షన్ ఇందాక మేడం గారు చెప్పిన దాంట్లో, దాంట్లో వ్యవస్థలో లోటుపాట్ల గురించి తను పాయింట్అవుట్ చేశారు. ఏమన్నారంటే పేపర్ ఎట్లా బయటకు వచ్చిందో దాని మీద కూడా చూపకుండా ఇట్లా చేస్తున్నారు అంటున్నారు కదా. ఈరోజు అయితే బెయిల్ సంబంధించి విచారణ కూడా ఉంది కాబట్టి ఏ విధంగా తీర్పిస్తారని చూద్దాం, బెయిల్ పిటిషన్ వస్తుందా లేదా అనేది. దానికి తోడు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రతిదీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఈ ఇష్యూ అనేది తెలంగాణది కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది, దీంట్లో సత్యం ఎంత అబద్ధం ఎంత ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్తున్నారు కాబట్టి చూద్దాం. ఎలక్షన్స్ నాటికి హీట్ ఇంకెంత పెరుగుతుంది అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా. ఇది వాటి న్యూస్ ఎజెండా. కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతో.